హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ ఇస్తే నేను ఇచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా మీ ఛానల్కి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ కనిపిస్తున్న చేప అండి ఇది. ఇది కప్ప ఆకారంలో ఉన్న చేప. చూడండి, ఇది నీటిలో ఉన్నంతసేపు కూడా చాలా చేపలానే ఉంటుంది. అది ఒక్కసారిగా బయటకు వచ్చేసరికి అది మనకి బంతి ఆకారంలో కనిపిస్తుంది. చూడండి, ఆ బంతి ఆకారంలో ఉన్న ఆకారం సడన్గా ఆటోమేటిక్గా దానికి వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు అలాగే వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే నేను చెప్పిన విషయం మీకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి చేపలు సముద్రంలో చాలానే ఉన్నాయి. సో ఇది మా వాడబల్జీ వాళ్ళైతే, అదే మా కమ్యూనిటీ వాళ్ళైతే తినడానికైతే ఇష్టపడరు. సో కానీ ఈ చేప తినొచ్చు ఏం కాదు. సో చాలామంది, ఎందుకంటే చాలా ఎక్కువగా వేరే వేరే ప్రదేశాల్లో ఈ చేపను తింటూనే ఉంటారు. సో మనకైతే కొంచెం కష్టంగా అనిపించి తినరు, కానీ ఇది కూడా టేస్ట్ చాలానే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చూడండి, ఇది కప్ప ఆకారంలో ఉన్న ఒక చేప. ఇది సముద్రంలోనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది రాను దీని యొక్క ఆకారం మార్చుకుంటుంది. అలానే ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఆకారం కూడా మీరు చూడాలి కదా. ఒక్కసారిగా దాన్ని బంతి ఆకారంలోకి వచ్చేస్తుంది. ఈ చేపకున్న ప్రత్యేకత అదండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి చేపలు, ఇది చిన్న, చాలా చిన్న చేప అండి ఇది. కానీ ఇంకా పెద్ద చేపలు కూడా ఉంటాయి. అది చూడండి, చూడండి ఫ్రెండ్స్, బంతి ఆకారంలో ఎలా వచ్చేస్తుందో చూశారు కదా. ఇంకా వస్తుంది, చూడండి. మీరు చూస్తుండగానే వస్తూ ఉంటుంది, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈ చేపలో ఉన్న టెక్నిక్. మీరు చూడండి, గట్టిగా నొక్కినా కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మళ్ళీ నీటిలోకి వెళ్ళగానే మామూలుగా అయిపోతుంది. అది కూడా మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. ఇలాంటి చేపలను నేను ప్రతిరోజు నేను చూపిస్తూనే ఉంటాను. మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మంచి మంచి చేపలు అయితే నా ఛానల్ ద్వారా మీకు వస్తాయి ఫ్రెండ్స్. అది ప్రతి చేప తినాలని ఏం లేదు, తినొచ్చు. తిన్నా ఏం కాదు, ఎందుకంటే సముద్రంలో చేప చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో చేప, అదే ప్రతి చేప కూడా సముద్రంలో ఎన్ని రకాలైతే చేపలు ఉన్నాయో అన్ని చేపలను కూడా నా ఛానల్ ద్వారా మీకు చూపిస్తూనే ఉంటాను. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా నా ఛానల్ పూర్తిగా మీరు చేయండి, ఎందుకంటే సముద్రం చేప తినడానికి చాలా అదృష్టం ఉండాలి. అది ఎవరికో కానీ దొరకదు, ఎందుకంటే మన తీర ప్రాంతంలో దగ్గరగా ఉండే వాళ్ళకి మాత్రమే ప్రతిరోజు సముద్రం చేపలు దొరుకుతాయి. సముద్రం చేప తిన్న వ్యక్తికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ, ఎలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్, అంటే బాడీ పెయిన్స్, ఇలా తలనొప్పి, రక్తహీనత ఇలాంటివి ఏమి ఉండవండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి చేప కూడా చాలా పోషక ఆహారం అండి ఇది. చూడండి, ఇంకా బంతిలాగానే ఉంది. చూడండి, ఇది ఒక్కసారిగా నీటిలో పడేయగానే చేప ఆకారంలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు వీడియో పూర్తిగా చూడండి, చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నేను వీడియో తీస్తూనే ఉండగానే నేనే కొంచెం ఆశ్చర్యకు గురయ్యాను, ఎందుకంటే నేను కూడా ఎప్పుడు చూడలేదు ఈ చేపను. అంటే చేపను అయితే అది చూడండి ఫ్రెండ్స్, మామూలు చేపలు అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి కొన్ని కొన్ని అద్భుతాలు కొన్ని చేపలు అయితే దొరుకుతాయి. ఇంకో చేప అయితే మనం నోట్లో సిగరెట్ పెట్టినా సిగరెట్ కాలుస్తూ ఉంటుంది. మనం ఏది పెడితే అది చేస్తూనే ఉంటుంది. ఆ చేప కూడా మీకు ఏదో రోజు చూపిస్తాను నా ఛానల్ ద్వారా. చూడండి, మామూలుగా అయిపోయిందిగా. చూడండి ఫ్రెండ్స్, సో ఇలానే ప్రతి చేప ఉండదు. ఈ చేపకున్న ప్రత్యేకత ఇది, దీన్ని పండు, అదే కప్ప అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో
పూర్తిగా చూసినందుకు మీరు అందరికీ ధన్యవాదములు. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని నేను చివరిలో సముద్రంలోకి వదిలేసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.